ఏలూరు జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఓ మహిళ హల్చల్ చేసింది. నిన్న రాత్రి 10 గంటలప్పుడు వచ్చిన ఆమె ఈ మధ్యాహ్నం వరకు గదిలోనే ఉంది. దీంతో అనుమానించిన సిబ్బంది రూమ్ ఖాళీ చేయాలని ఆమెకు సూచించారు. అతిథి గృహం ఖాళీ చేయకుండా జెడ్పీ అధికారులను ఆ మహిళ ముప్పు తిప్పలు పెట్టింది. పొంతన లేని సమాధానాలు చెబుతూ అందర్నీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. దాంతో జెడ్పీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తీయాలని పోలీసులు పదే పదే సూచించినా ఆ మహిళ ఖాతరు చేయలేదు. దాంతో గది వెనుక డోర్ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను టూ టౌన్ పిఎస్కు తరలించారు. అతిథి గృహంలోకి ఆ మహిళను ఎవరు తీసుకువచ్చారనే దానిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకసారి మీరు డోర్ ఓపెన్ చేయండి అమ్మా. అమ్మా అలాగంటే ఎలా తల్లి, ఇప్పుడు మేము డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాం కూడా మీరు అలాగ మాట్లాడితే ఎలాగమ్మా? మీరు ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు అసలు ఏం జరిగింది? అసలు ప్రస్తుతానికి ఏలూరు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో మహిళ హల్చల్ చేసింది. అయితే ఆ మహిళ ఎవరన్నది మాత్రం ఎవరు తేలలేదు. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయిని ఆ మహిళలో కొంతమంది తీసుకొచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే తీసుకొచ్చిన వాళ్ళ వివరాలు కూడా లేదు, వివరాలు కూడా అధికారుల దగ్గర లేవు. కానీ ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ అమ్మాయి ఆ గదిలోనే ఉంది. దాంతో అధికారులకు ఆ గెస్ట్ హౌస్ సిబ్బందికి అనుమానం వచ్చి ఆమెను వివరాలు అడిగారు. కానీ ఆమె ఎటువంటి వివరాలు ఇవ్వకపోగా గెస్ట్ హౌస్ సిబ్బందిపై నాన్న దుర్భాషలాడుతూ హల్చల్ చేసింది. దీంతో సిబ్బంది గెస్ట్ హౌస్ అధికారులు అదేవిధంగా జిల్లా పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా పరిషత్ అధికారులు వచ్చి వివరాలు అడిగినప్పుడు కూడా ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. నేను ఖాళీ చేయను అంటే ఖాళీ చేయని చెప్పేసి భీష్మించి కూర్చుంది. లోపలికి వెళ్ళిపోయి గదిలో తాళం గదిలో తలుపు కూడా వేసుకుంది. తలుపులు తీయాలని చెప్పి ఎన్నిసార్లు బతుకులాడినా వెళ్ళలేదు. దీంతో అధికారులు విధులేని పరిస్థితుల్లో ఏలూరు టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ పోలీసులు వచ్చి ఆమెను బతుకునాడారు. తలుపు తీయమ్మ, అసలు మీరు ఎవరు ఎందుకున్నారు, ఎక్కడి నుంచి ఇచ్చారన్న వివరాలు కూడా అడిగారు. కానీ ఆమె దేనికి సమాధానం చెప్పలేదు. దీంతో ఏలూరు టూ టౌన్ సీఏ వరు ఆదివార ప్రసాద్ ఆయన రంగంలో దిగిన వెంటనే గెస్ట్ హౌస్ వెనకవైపు ఉన్న ద్వారం నుంచి తలుపు తెచ్చారు. తిరిగి లోపలికి వెళ్ళి ఆ మహిళను వివరాలు అడిగారు. అప్పటికి కూడా ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదు. దాంతో ఆ మహిళను పోలీసులు తరలించారు. ప్రశ్న అయితే పోలీసులు ఆమె విచారిస్తున్నారు. అయితే అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు ఆమె గదిలో ఉంది, ఆ వివరాలు మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. దీన్ని బయట చూస్తుంటే జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో ఏమైనా అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా లేక ఎవరైనా ఆమె కావాలని తీసుకొచ్చి ఆ గదిలో ఉంచారని మాత్రం తేడా వస్తుంది స్వామి. రైట్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.